Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. ఓటమ్ మీ భయంతో జగన్మోహన్ రెడ్డి మైండ్ పోయి తన సహజ గుణం ఏదైతే ఉందో ఒక ఫ్యాక్షనిస్ట్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఆ ఫ్యాక్షనిజాన్ని పులివెందులలో సరిపోయింది ఒక పర్టికులర్ ఏరియా వరకు పరిమితమైన కానీ ఇవాళ పోలీసులను ముందు పెట్టి రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు చేయడానికి ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు నుంచే శ్రీకారం చుట్టాడు నేను అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన 4 మాసాల్లోనే ఇది ఒక రాక్షస పాలన అని ఆ రోజునే చెప్పినటువంటి మాట అదే విధంగా ఇవాళ ఏ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చినా ఇదేం కర్మ కార్యక్రమం గాని బాదుడే బాదుడు కార్యక్రమం గాని లేకపోతే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాలు గాని భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు గాని ప్రాజెక్ట్ల విజిట్ల కార్యక్రమాల్లో గాని చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైనటువంటి ప్రజాదరణ రావడం చూసి అలాగే లోకేష్ గారు వాళ్ళేదో లోకేష్ గారు మొట్టమొదట పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఈ పాదయాత్ర ఏం సాగుతులే అని నేను అనుకుని చాలా అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భం కానీ పాదయాత్ర బిగిన్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కన్నా కూడా 1000 రెట్లు ఎక్కువ జనాదరణ వస్తుంది 1000 రెట్లు ఈ జనాదరణను చూసి ఓర్చుకోలేక తన సహజ గుణమైనటువంటి ఫ్యాక్షనిస్టిక్ రాజకీయాలు మరి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా వైసీపీ గుండాల చేత పోలీసులను అడ్డం పెట్టుకొని వైసీపీ గుండాల చేత రాళ్ల దాడి చెప్పులు దాడి చేయటం అనేటువంటిది ఒక హేయమైనటువంటి చర్యగా భావిస్తూ దాన్ని నేను ఖండిస్తున్నాను సభ్య సమాజంలో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ప్రతిపక్షానికి కొన్ని పరిధులు ఉన్నాయి ప్రతిపక్షం ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలని ప్రజలకి ఎత్తి చూపిస్తారు ఆ విషయంలో మీరు ఎన్ని ఎంత భయపెట్టాలని చూసినా ఇక్కడ భయపెట్టే వాడేవాడు లేడు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పోలీసులు కూడా ఒకటే చెప్తున్నాం ఇంకా 4 నెలలు ఉన్నాయి ఎలక్షన్స్ ఏప్రిల్ అనుకుంటున్నారేమో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా తొందరపడుతున్నాడు డిసెంబర్కి ఎన్నికలు పూర్తి చేయాలని దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు కూడా ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రయత్నం చేయమని చెప్పేసి నేను చెప్తూ నిన్న చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇకపోతే యువగళం పాదయాత్ర 9వ తారీఖు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎంటర్ అవుతుంది సత్తెనపల్లి నియోజకవర్గంలో కొండమోడులో ఆయన్ని మేము రిసీవ్ చేసుకుంటాం చౌటుపాపాయపాలెం కొంచెం అవతల లంచ్ పాయింట్ ఉంటుంది దానికి యువతల చౌటుపాపాయపాలెం బస్ షెల్టర్ దగ్గర పబ్లిక్ మీటింగ్ ఉంటుంది పబ్లిక్ మీటింగ్ అయిపోయిన తర్వాత బెల్లంకొండ అండర్ రోడ్ నుండి బెల్లంకొండలోకి పెదకూరుపాడు నియోజకవర్గంలోకి ఆయన ఎంటర్ అవుతారు 9వ తారీఖు జరిగేటువంటి యువగళం పాదయాత్రకి భారీగా ఈ రాక్షస పాలనని చరమగీతం పాడటానికి ఈ రాక్షస
అకృత్యాలకి నిరసనగా తెలియజేస్తూ కూడా మరి ప్రతి ఒక్కరు కులాలకి మతాలకి పార్టీలకి కూడా అతీతంగా ఎందుకంటే ఇటువంటి రాక్షస పాలన దోపిడి రాక్షస దోపిడిది రాక్షస దోపిడి ఎందుకంటే పోలీసులను అడ్డం పెట్టుకొని జరుగుతున్నటువంటి దోపిడి వ్యవస్థని పారద్రోలాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా రేపు యువగళం పాదయాత్రలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను కోరుతాను. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.